లో అగ్ర కథానాయకులతో వరుసగా సినిమాలు తీస్తూ దాని కంపెనీకి సీఓ అయిన మళ్ళీ ఆయనతో కలిసి మళ్ళీ చిన్న సినిమాలు చేయటం ఇలా వేరియేషన్ ఏంటి, పర్టికులర్ రీజన్ అంటే ఏంటి? ఏం లేదండి, ఇది చెరి గారికి కూడా చాలా మంచి టేస్ట్ ఉంది. ఆయన ఐడెంటిఫై చేసుకుని కొన్ని స్క్రిప్ట్స్ ఇవన్నిటిలో ఎలా కలిసి ఉన్నాం కాబట్టి కలిసి చేసుకుంటే వెళ్తున్నాం. ఇది జస్ట్ సింపుల్ అండర్స్టాండింగ్ అంతే, దాంట్లో పెద్ద ప్రత్యేకమైన రీజన్ ఏం లేదు. ఆయనకి ఆ టేస్ట్ ఉంది, ఇదివరకు సినిమాలు చేసినాయినే కాబట్టి మేము అండర్స్టాండింగ్తో వెళ్తున్నాం అండి, అంతే సార్. ఆ వ్యత్యాసం మీకు ఏం కనపడదు భారీ సినిమాలకి చిన్న సినిమాలకి? అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరు థియేటర్ రావట్లేదు, స్ట్రగుల్ అవుతున్నారు, బయట అంత మార్కెట్ అంత డల్ ఉంది. మీరు అఫీషియల్గా థియేటర్ రావట్లేదు అనమాగండి, వచ్చేవాళ్ళు అలాంటిది ఏం లేదు. మంచి సినిమా, వాళ్ళకి నచ్చే సినిమా, వెళ్ళి చక్కగా నవ్వుకోవచ్చు, ఇదొచ్చు, ఏదో కొన్ని జోనర్లకి వాళ్ళు హ్యాపీగా వచ్చి థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారండి. అలాంటి జోనర్ సినిమానే మాది. అందరూ నేను ఇందాక చెప్పినట్టు జాతి రత్నాలను ఎలా థియేటర్కి వెళ్ళి ఒక ఫెస్టివల్ లాగా ఎంజాయ్ చేశారు, ఈ సంవత్సరం మన సినిమా ఈ మన హ్యాపీ బర్త్డే అలా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాం అండి. థ్యాంక్ యూ సార్. రవి గారు, అంటే సుందరం రిజల్ట్ మీకు హ్యాపీగానే ఉందా, ఏ మేరకు సంతృప్తి ఇచ్చింది? డెఫినెట్గా మంచి కంటెంట్ చేసామండి. మేము అనుకున్న దాని మీద కొంచెం పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ థియేటర్కి రామన్నమాట వాస్తవం, కానీ చాలా మంచి కంటెంట్ చేసామన్న మనసు ఏమంటారు దాన్ని, కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉందండి టోటల్ టీమ్కి. మీరు ఎవరన్నా మిస్ అయిన వాళ్ళు అయినా సరే నెక్స్ట్ యుల్ గెట్ ఎ ఛాన్స్ టు వాచ్ ఇన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, చూస్తారు కాబట్టి ఆ రోజు అయినా సరే మిస్ అయిన వాళ్ళు చాలా పెద్ద ఎప్రిసియేషన్ డెఫినెట్గా చెప్తారండి. చాలా చాలా మంచి సినిమా. మీరు 100 కోట్లతో పెద్ద సినిమాలు చేస్తున్నారు, సర్కార్ వారి పాట కావచ్చు, అలాంటి సినిమాలు చాలా చేస్తున్నారు, పుష్ప ఇలాంటి. సో 50-40 కోట్లతో అంటే సుందరానికి ఇలాంటి సినిమాలు చేస్తున్నారు, 5-6 కోట్లతో హ్యాపీ బర్త్డే చేస్తున్నారు. బట్ ఏది హ్యాపీగా అనిపిస్తుంది మీకు, టెన్షన్ ఫ్రీగా ప్రాఫిటబుల్గా ఏది అనిపిస్తుంది? డెఫినెట్గా తక్కువ బడ్జెట్ సినిమా మీద టెన్షన్ తక్కువే ఉంటుంది కానీ, కాకపోతే తక్కువ బడ్జెట్ అని అంటాం లేదు సార్. ఏ బడ్జెట్ సినిమాకైనా డైరెక్టర్ విజనే సినిమా సార్. దాంట్లో ఆ కంఫర్టబుల్ డైరెక్టర్ దొరికినప్పుడు మా రితేష్ లాంటి వాళ్ళు, రితేష్ 50 కోట్ల సినిమా చేయండి, 100 కోట్ల సినిమా చేయండి, ఎప్పుడు అదే కంఫర్ట్ ఉంటుంది, అదైతే నమ్ముతున్నాం.